Hi, this is Roja. Welcome to Weekend Guest. Ivalti mana Weekend Guest, Srikanth garu. Hi, Srikanth garu. Welcome to our show. How are you? Fine. Kanipistundi anta fine ga unnaru anante. Oh. Age emana mantram alante tagutundi kada ardham avatle naaku kuda. Tagutundi kada? Adi ela jayincharu? Elaga naake ardham avatledu. Hero magic chesthe. Energy levels kuda perugutunnayi mellaga. Okay. నాకు తెలియని సీక్రెట్స్ ఏమన్నా నాకు ఏమి నాకేం అర్థం అవట్లేదు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తపస్సు చేసి ఏమైనా వరం ఏమైనా పొందారా? పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అండ్ పూర్వజన్మ నుంచి ఏమైనా వస్తుంది తెలియట్లే నాకు. అంతేగాని నా వెనక ఊహ ఉంది, ఊహ వల్ల ఇలా చెప్పరా? ఏదన్నా జరగచ్చు. ఇప్పుడు నా అబ్బాయి వస్తున్నాడు, వాడిని చూసి అమ్మో మనం కూడా యంగ్ అలా కూడా కాంపిటీషన్ ఫీల్ అవుతుంది. సో ఏం చేస్తున్నారు మెంటల్గా మా ముందుకి? ఎందుకు లేట్ చేస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? మోస్ట్లీ 26 అనుకుంటున్నాడు. బట్ యాక్చువల్గా మేము 12 అనుకున్నాం, 12-13 చేద్దాం అనుకుని అనౌన్స్ కూడా అనుకున్నాం. బట్ ఇప్పుడు ఫిల్మ్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాం, కొంచెం చిన్న వర్క్ బ్యాలెన్స్ ఉంది, దాని గురించి అంటే 26కి వెళ్ళిపోతున్నాను. 26కి రిలీజ్ చేయాలని మెంటల్. ఒకవైపు హీరోగా చేస్తున్నారు అండ్ క్యారెక్టర్ యాక్టర్స్ సపోర్టింగ్ యాక్టర్స్ చేస్తున్నారు, అంటే ఈ జోడు గుర్రాల స్వారీ ఎలా ఉంది? అది నేను ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా నేను స్టార్ట్ చేసింది కాదు. ఇది బిగినింగ్ డేస్ నుంచి నేను ఎప్పుడో సంక్రాంతి సినిమా చేశాను, అంతకుముందు శంకర్లాల్ ఎంబీబీఎస్, శంకర్లాల్ జిందాబాద్ కానీ, శ్రీరామరాజ్యం కానీ, సాయిబాబా సినిమా కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడేంటి మొన్న ఈ మధ్య రామ్ చరణ్తో గోవిందరాంధ్రవాడు, తర్వాత బన్నీతో సరైనవాడు, ఇట్లా అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ సినిమాకి ఉపయోగపడతాం మనం అనుకున్నప్పుడు, అంటే నేను నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందని కూడా ఒకసారి నేను ఆలోచించాను. జనరల్గా వచ్చి ఇప్పుడు అరవింద్ గారు వచ్చి మా ఈ సినిమా నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని నాకు తెలియదు, సరైన సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్కి ఓ బాబాయ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్లో సింపతి అనేది చాలా వర్కౌట్ అవ్వాలి, నువ్వైతే కనుక బాగుంటుందని చెప్పడం. సినిమాకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఏముంది పెద్ద, నాకేమైనా పెద్ద క్రేజ్ తగ్గేది ఏముంటుందిలే అనుకుని మనం కొన్ని నేను చేస్తూ ఉంటాను. జనరల్గా ఎన్ని లిస్ట్ ఎంత దాటారు? 150 దాటిపోయా? 150 కదా, 120. సో 150 అట్కి చేరు కూడా ఉన్నారు, ఇంకో 30 ఇంకంతే. నేను అంటే నెంబర్లు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు విలన్గా ఉన్న శ్రీకాంత్ హీరోగా టర్న్ అయ్యారు, హీరో నుంచి సపోర్ట్ యాక్టర్గా మళ్ళీ హీరోగా చేస్తూ మళ్ళీ విలన్గా ఏమైనా చూడొచ్చా? విలన్ కూడా క్యారెక్టరే కదా. ఇప్పుడు నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి మధ్యలో, అంటే జగపతి బాబు గారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అంత ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాను. నేను మధ్యలో జగపతి బాబు క్యారెక్టర్ ఎక్కువ చేయలే, డైరెక్ట్ హీరో నుంచి టర్న్ అయిపోకుంటూ వచ్చాడు. సడన్గా అనౌన్స్ చేశాక తర్వాత హీరోగా చేయలేదు, ఒకేసారి దాంట్లో దిగిపోయి. ఇప్పుడు నేను నాది అలా కాదు, క్యారెక్టర్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేస్తూ మంచి మంచి క్యారెక్టర్ అయితే చేద్దామని. విలన్గా వచ్చింది అనుకోండి, విలన్గా అంటే కూడా అది నాకు నచ్చాలి. ఫస్ట్ విలన్గా అనేవాడికి అది ఏదో మరీ అందరూ తిట్టుకునే విలన్ కాకుండా ఒక స్టైలిష్. ఇప్పుడు కొన్ని కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి యాంటీ హీరో సబ్జెక్ట్స్ టైప్ ఆఫ్ సినిమాలు కానీ, పెద్ద హీరోల సినిమాల్లో ఏదన్నా మంచి క్యారెక్టర్ బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటే చేయడానికి అలాంటివి ఏమైనా అప్రోచ్ అయ్యారా ఆ క్యారెక్టర్స్తో? ఉన్నారు, వచ్చిన తమిళ్ నుంచి వచ్చారు, కన్నడ నుంచి వచ్చారు, కానీ మరి నేను యాక్సెప్ట్ చేయలేదు ప్రస్తుతానికి. దాన్ని చూస్ చేసుకుని చేద్దామని, ఒకవేళ బాగుండే నాకు హెల్ప్ అవ్వాలి, కెరీర్కి హెల్ప్ అవ్వాలి, ఒకవేళ నేను అది చేస్తే కనుక నాకు హెల్ప్ అవ్వాలి. ఓకే, ఈసారి ఆలోచించేది అది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఇంట్లో చెప్పా పెట్టకుండా చెన్నై ట్రైన్ ఎక్కేసి సినిమా కష్టాలు చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదంతా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ రోజున్న స్థాయి? అంటే గ్రేట్ జర్నీ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒక చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంది నాకు అనుకుంటాను. నాకు నేనే ఆలోచించుకుంటే నిజమా కళ అబద్ధమా ఏంటిది అనే ఫీలింగ్లో ఉంటా ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చాం, విలేజ్లో పుట్టి పెరిగాము, విలేజ్ నుంచి వచ్చి చదువుకున్నాం, ఎడ్యుకేషన్ చేసాం, తర్వాత సినిమాలు ఉన్న క్రేజ్తో పారిపోయాం. అప్పుడే ఏమైంది అసలు ఏం తెలియదు, అప్పట్లో ఒక ఒక రూట్లో వెళ్ళిపోయేవాడు. మనకేం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ ఆలోచించినాం, ఇది వెళ్తే తప్పు అనే రూట్ తెలియదు మనకి, ఇది కరెక్ట్ అని తెలియదు. నేను అనుకో లక్ అనుకుంటాను అంతే, అంటే ఆ రూట్లో నేను వెళ్ళిపోయాను అంతే, దాన్ని అది కష్ట సుఖాలు నష్టాలు నాకు ఏమి తెలియదు. ఆ టైంలో నేను ఒక రూట్లో వెళ్ళిపోయే టైంలో నాకు ఎన్ని జరిగినాయి అంత ఇండస్ట్రీకి రావడం, ఇంట్రెస్ట్తోనే ఇంట్రెస్ట్తోనే వచ్చాను, ఇంట్రెస్ట్తోనే ఆ రూట్లోకి వచ్చేసాను. అన్నీ తలుచుకుంటాను, నిజంగా ఇది గ్రేట్ జర్నీ అనిపిస్తుంది నాకు. వాట్ వాస్ యువర్ ఏజ్ అప్పుడు? ఇప్పుడు వచ్చేసి ఎంత, 15 ఇయర్స్? 15 ఇయర్స్ అంత ప్యాషన్ ఏంటి ఆ ఏజ్లో? అప్పటి నుంచి కూడా ఉండేదండి, ఎందుకంటే
కర్ణాటకలో నేను పుట్టి పెరిగింది కర్ణాటక గంగావతి అని చెప్పేసి బళ్ళారి దగ్గర అనమాట. అక్కడ తెలుగు ఫిల్మ్స్ ఎక్కువ వచ్చాయి కదా, బిగినింగ్లో రామారావు గారి ఫిల్మ్స్ వచ్చాయి ఎక్కువ, ఓన్లీ అవి వచ్చాయి. తర్వాత చిరంజీవి గారి ఫిల్మ్స్ వచ్చాయి. అట్లా ఏంటంటే చిరంజీవి గారి ఫిల్మ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అక్కడ నుంచి ఏమైపోయిందంటే అందరికీ అక్కడ ఉన్న చాలామంది డ్యాన్సులు ఫైట్స్ వాటి మీద, అక్కడ మాకే కాదు కర్ణాటక ఉన్న వాళ్ళకి కూడా మేమంతా ఒక గ్యాంగ్ ఆ ఫిల్మ్స్ చూడడం, భలే చేస్తున్నారు డ్యాన్సులు భలే ఫైట్లు చేస్తున్నారు, ఆ మెల్లగా తెలియకుండా ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయ్యి రిలీజ్ సినిమాలకి బళ్ళారి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 60 కిలోమీటర్స్ అనమాట, ఇంట్లో చెప్పకుండా బళ్ళారి వెళ్ళిపోయి అక్కడ ఫిల్మ్స్ మార్నింగ్ షో చూసేసి ఒక గ్యాంగ్లో తయారైపోయి అలా వచ్చి అట్ల గురించి డిస్కస్ చేసుకుంటూ ఈవినింగ్లో వచ్చి కృష్ణ గారి ఫ్యాన్స్ కొంతమంది ఉండేవాళ్ళు, మా చిరంజీవి గారి ఫ్యాన్స్ కొంతమంది ఉండేవాళ్ళు, సోమన్ రావు గారి ఫ్యాన్స్ అట్లా ఇలా వచ్చి ఈవినింగ్ పూట కొట్లాటలు, అంటే కొట్లాడని డిస్కషన్, మా హీరో మా వాడు బాగా చేస్తాడు, మీ వాడి డ్యాన్స్ రాదు, మా వాడికి ఇట్లా ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ అన్నీ చేసేవాళ్ళం అన్నమాట. అలా ఆ ఇంట్రెస్ట్ ఏమైపోయిందంటే 10th అయిపోయిన తర్వాత నేను ధార్వాడ్ అని కర్ణాటక యూనివర్సిటీ అనమాట, అంటే అక్కడ అక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ అది, అక్కడ చదివితే గ్రేట్. ఆ టైంలో అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుతున్నానంటే ఒక అమెరికా వెళ్ళి చదువుతున్నారా అనే ఫీలింగ్ ఆ ఊళ్ళో ఉండేది అనమాట, అంత ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఓకే, అక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్. జాయిన్ అయిన తర్వాత వెళ్తున్నాను నాకు ఏం అర్థమైంది, అప్పుడు తెలుగు మీడియం నేను, అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేదు మేము దీంట్లో, వెళ్తున్నాం ఏం అర్థం అవ్వట్లేదు, అది ఏదో ఇంగ్లీష్లో తెగ మాట్లాడుతున్నారు, ఏదో 2 నెలలు అలా 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 గడిపేసేసి ఏం చేయాలో తెలియదు. అంటే అప్పటికి ఫిలిమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్, ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పటి నుంచి అనుకునేవాడిని మనం ఈ కాదా ఎడ్యుకేషన్ కాదు మనం వెళ్ళిపోవాలి ఎక్కడికో అని. అలా వెళ్ళి అక్కడ 3 నెలలు ఏదో కష్టపడి అలా అలా ఉండాను. ఒకరోజు ఇంటికి వచ్చాను, ఫుల్ డబ్బులు తీసుకున్నాను, అప్పటికి అప్పుడు 4-5 వేలు అంటే బాగా ఎక్కువ కదా, 5000 తీసుకొని నేను అవి ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి ఎవరో చేశాను ఇది చెప్పి అవి తీసుకుని ఎడ్యుకేషన్ అక్కడ వెళ్ళిపోయి వెళ్ళి ధార్వాడ వెళ్ళి మరుసటి రోజు మా ఫ్రెండ్స్తో చెప్పి నేను సినిమాలోకి వెళ్ళిపోతున్నాను, హీరో అయిపోతున్నాను నేను, హీరో అయిపోతున్నా హీరో అయిపోతున్నా ఏం తెలుసు. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి మెడ్రాస్ డైరెక్ట్, ఏవిఎం స్టూడియోలు అసలు లోపల కూడా దాని కూడా కామన్ కదా అది, ఎవరు పడతాడు వెళ్ళలేడు కదా జనరల్గా. అలా తిరిగి తిరిగి నాకు తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్, 1 ఇయర్ వేస్ట్, ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది వేస్ట్ అయిపోయింది. తర్వాత నేనే నాకే ఎందుకు తెలియకుండా ఇప్పుడు కాదు ఇది కరెక్ట్ కాదు, ఎందుకు 3 రోజుల అనుభవం బాగా నేర్పేసింది కదా ఎందుకు వేస్ట్ మనం అక్కడికి వెళ్ళినా ఏం ఉండదు అనే దీంతో ఇంటికి వచ్చేసి మన అంతా చెప్పి వాళ్ళేమో ఎప్పుడు తిట్లను అన్న వాళ్ళు ఎందుకంటే తిట్టి మళ్ళీ పారిపోతారేమో భయం వాళ్ళు అంటే తిట్టలేదండి, తిట్టకుండా సైలెంట్గా సర్లేరా ఓకే నీ ఇష్టం నువ్వు ఎడ్యుకేషన్ ఏ అట్లా కావాలంటే అట్లా, వద్దు అనుకుంటే వ్యవసాయం చేసుకుంటానంటే వ్యవసాయం చేసుకో నీ ఇష్టం అంటే సరే నేను చదవను ఆ టైప్లో వెళ్ళిపోయాను అయ్యారు. కానీ కొంత అయిపోయిన తర్వాత అమ్మాయి వీళ్ళందరూ అందరూ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మనం ఇక్కడ కూర్చుంటే మనల్ని ఏమన్నా గొడవలు లేదో దేగలేదు కాయమంట మళ్ళీ తిరుగుతూ ఉంటారు ఎక్కడ చదవాలరా బాబు అని, ఏదో కష్టం నష్టం అని మళ్ళీ ఇంటర్లో జాయిన్ అయ్యి కంటిన్యూ అప్ టు డిగ్రీ వరకు ఫినిష్ చేస్తాను అన్నమాట. ఓకే, అలా జర్నీ కంటిన్యూ అవుతూ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు లైఫ్లో కరియర్ వైజ్గా. క్రైసిస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 98 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 98లో అనుకుంటాను ఆ టైంలో, ఎందుకంటే 98 96 97 98 ఆ ప్రాంతం ఆ టైంలో అన్ని ఫ్లాప్సే. అవును, ఆ టైంలో ఎలా అనిపించింది అంటే ఎందుకు పెద్ద పెద్ద బ్యానర్స్, మళ్ళీ పెద్ద బ్యానర్స్ కరెక్ట్గా మంచి సక్సెస్ రేట్లో ఉన్నప్పుడు కంటిన్యూస్ హిట్స్ వచ్చినప్పుడు ఫట్న ఒకసారి ఎందుకు తెలియదు కానీ, మరి అది నమ్మాలా నమ్మకూడదా జాతకాలు గీతకాలు ఏ అంటారు మనకు తెలియదు కానీ ఇల్లు షిఫ్ట్ అయ్యాను నేను, కోయిన్సిడెంట్ అనుకోవచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళే వరకు అన్ని ఫ్లాప్సే, ఆల్మోస్ట్ 7-8 ఫ్లాప్స్ వచ్చాయి కంటిన్యూస్. పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్ వీగర్ ఖర్చు పెట్టి తీసిన అయినా అక్కడ మంచి సబ్జెక్టులు అనుకున్నాయి కూడా టమాలు డిమాల్ డిమాల్ అయిపోయినాయి, ఏం అర్థమయ్యేది అర్థం అలా ఆ టైంలో అనుకున్నా ఇంకా అయిపోయే తేడా వచ్చేసింది ఇంకా చాలే నేను ఇంతవరకు రాసేవాడు రే నువ్వు చేసింది చాలు వచ్చింది చాలు వెళ్ళిపో అనే ఫీలింగ్ కూడా దేవుడు క్రియేట్ చేశాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. అంత క్రైసిస్లో జరిగింది ఆ టైంలో, ఇంక నేను ఎక్కడికి బయటకు వెళ్తాం మానేసి ఇంట్లోనే ఉంటూ ఒక డిప్రెషన్లోనే అయ్యి ఎవరిని కలవకపోవడం ఈ టైప్లో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే చిరంజీవి గారు ఏంటి ఏంటి దగ్గర దగ్గర 4-5 నెలలు అయింది శ్రీకాంత్ రావట్లేదండి ఎక్కడికి వెళ్ళి కనిపించలేదని ఎవరితో కౌరం పిచ్చి అలాంటి ప్లేస్లోనే ఒకసారి రమ్మని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోకి పోయి పిచ్చి పిలిపించి అక్కడ కూర్చుని ఏంటి ఏంటి శ్రీ ఏంటి రావట్లేదు ఏంటి అని చిన్న లేదు ఏ ఏంటి చెప్పు ప్రాబ్లం ఏంటి చెప్పు అని చెప్పుకుంటూ వచ్చాం మొత్తం. ఏమన్నా అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం డిసైడ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళి అక్కడ సర్లే ఇప్పుడు సంపాదించిన చాలు మనం వెళ్ళిపోయి అక్కడ
ల్యాండ్స్ కొనుక్కుని ఏదో చేస్తానులేండి, వ్యవసాయం చేసుకుంటాను, ఇంకా వద్దరు కొంటాను. ఇందులో ఫ్లాప్స్ ఇన్ని ఫ్లాప్స్ ఇంకా కష్టం ఎవరు రారు ఆట ఇంకా ఉన్నాయి. మళ్ళీ సినిమాలు ఫుల్గా చేతిలో ఉన్నాయి, అయినా తెలియని డిప్రెషన్ ఏదో ఇంకా ఫ్లాప్లు అయిపోతున్నాయి అనుకుంటే. అంటే హిట్లు ఎక్కువ చూశాను కదా బిగినింగ్లో, తాజ్మహల్, పెళ్లి సందడి, ఆమె, ఎగిరేపోవరం, ఆహ్వానం, తాళి, ఇవన్నీ చూసి చూసి సడన్గా ఒకసారి ఏడు సినిమాకి అమ్మ బాబు అనుకున్నాను. అలా చెప్తే ఆయన మొత్తం ఇక కూర్చోబెట్టి 1 అవర్ బ్రెయిన్ వాష్ చేసి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో 100% ఉండదు. క్యాలిక్యులేషన్స్ నువ్వు పర్ఫెక్ట్గా వెళ్ళేవి కాను, దట్ ఈస్ డిఫరెంట్. నిన్ను ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, నువ్వు అన్నీ నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే తప్పితే నువ్వు దాన్ని ఎక్కువ ఆశించవద్దు. అలా ఆ డిప్రెషన్ అప్పుడు చిరంజీవి గారు వచ్చి 1 అవర్ క్లాస్ తీసుకొని, క్లాస్ ఇన్ ది సెన్స్ ఎక్స్పీరియన్స్ అనుభవాలు చెప్పడం, ఆయనకి జరిగినాయి, ఆయన ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఎన్ని చెప్పి చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు ఒక ఓకే అనుకునే లెవెల్కి వెళ్ళి మళ్ళీ కమాన్ అనుకుని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని ఇక అలవాటైపోయింది. ఇప్పుడు నన్ను ఎవ్వడు కూడా ఏం చేయలేడు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఇంకా ఫ్లాప్లు వచ్చినా ఏం వచ్చినా ఏం సినిమాలు ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్. ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగా వాళ్ళు అందరం ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్గా అంటే వాళ్ళకి ఎక్కువ నేను ఎప్పుడు కూడా నా ఇది వాళ్ళకి తెలియని వాళ్ళం. నా బాధలు ఏమైనా ఉన్నాయనుకోండి, నాకు ఇంట్లో వేరే ఎక్కడన్నా బయట ఉన్నాయని ఇంట్లో తీసుకురా నేను. అదొకటి బాగా ఫస్ట్ నుంచి కూడా అలవాటు నాకు, ఏదో వచ్చినా ఏంటి డల్గా ఉన్నాంటే నేను లేవలేదు చిన్న ఏదో ఆలోచిస్తున్నా లేదు అట్లా తప్పించుకుని వెళ్ళిపోతాను. కానీ ఇంటి అక్కడ బయట ఏం జరుగుతున్నాయి, టెన్షన్స్ ఏంటి, ఏ ఫిల్మ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ తెలియను. మనం తెలియనివను వాళ్ళు ఇంట్లో ఇక నాకు కూడా అసలు ఎప్పుడు టెన్షన్ ఉండదు నాకు. ఇప్పుడు ఇంట్లో ఉండదు, ఎక్కడ బయట కూడా అవుట్ సైడ్ కూడా ఎక్కువ వెళ్ళాలి, ఎక్కువ ఇంట్లోనే. అలాగా ఫ్రెండ్స్తో నేను ఎక్కువ, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ బాగా క్లాస్మేట్స్ పని ఏదన్నా అనుకోండి. అలా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కర్ణాటక నేను వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడప్పుడు సరదాగా వెళ్ళి ఒక 4 డేస్ అక్కడే వంట వండుకుని మేమే ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళిపోయి మేమే సపరేట్గా ఇంట్లో ఫోన్ చేసి మా మిసెస్ని అడిగి ఎలా చేయాలి ఏం చేయాలి. ఓకే అమ్మ పెట్టుకున్నాను, ఓకే ఇప్పుడు కూరగాయలు అన్నీ ఓకే అది కట్ చేసి ఇది కట్ చేసి ఇప్పుడు ఏమేమి ఫస్ట్ నేను వెళ్ళాలి ఈ టైప్లో చేసుకుని ఫోన్లోనే అలా చేసుకుంటే అలా సరదాగా ఏం చేస్తాను అనమాట. అంత ఫ్రీగా వెళ్ళిపోయాం ఇంకా. ఓకే సో అలా లైఫ్ ఇంకా లీడ్ అలా చేసుకుంటూ సరదాగా హ్యాపీగా. ఇంట్లో టెన్షన్స్ మాత్రం, ఇంట్లో టెన్షన్ నాకు రావు, నా టెన్షన్ ఇంట్లో కూడా తెలియను. కృష్ణవంశీ గారితో బాండింగ్? యా, నాకు ఇష్టమైన డైరెక్టరు. ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా గులాబీ ఆ టైం నుంచి కూడా అతనంటే నాకు బాగా అతని వే ఆఫ్ టేకింగ్ కానీ ఇది కానీ మొత్తం అప్పటి నుంచి పరిచయం. ఖడ్గం అప్పుడు ఫస్ట్ ఆయన డైరెక్షన్ చేసింది ఖడ్గం, అంతకుముందే మేము ఫ్రెండ్స్ బాగా. అప్పుడు నేను అన్ని సాఫ్ట్ మూవీస్ చేస్తున్నాను అన్ని, అంటే ఖడ్గం లాంటి సినిమా శ్రీకాంత్ ఎక్స్పెక్ట్ చేయదు అప్పట్లో ఆ టైంలో. కంప్లీట్ ఆపోజిట్ ఆపోజిట్ అసలు శ్రీకాంత్ ఎలా ఉంటుంది అనేది. కానీ వంశీ ఒకటే ఎట్లా తీసుకున్నానంటే శ్రీకాంత్ అనేవాడు విలన్ దగ్గర నుంచి వచ్చాడు ఫస్ట్ బిగినింగ్, మాస్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత పెళ్లి సందడి ఆమె దగ్గర నుంచి క్లాస్ లేడీస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా చేస్తే కనుక ఇదే వర్కౌట్ అవుతుంది అనుకుని ఖడ్గం క్యారెక్టర్కి మధుమురళి ప్రొడ్యూసర్. మధుమురళి ఏమన్నాడు, అందరూ కూర్చున్నాం నేను వంశీ మధుమురళి అందరూ కూర్చొని అదే ఇట్లా మనం ఇట్లా ప్లాన్ చేస్తున్నాం, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది, పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ ప్రొడ్యూసర్ వద్దంటున్నాడు అని ఎదురుకున్నాను అన్నాడు. మిమ్మల్ని ఏ మురళి అన్న ఉన్నాయా మురళి, నువ్వు అన్ని ఫ్యామిలీ సబ్జెక్టులు, ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, ఇది నీకు వర్కౌట్ అవ్వదు అని నేను వంశీ నేను పోటాడుకుంటున్నాము, ఎదురుగుండా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను, నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు. అది మీరు డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి, నో ప్రాబ్లం, నాకేమి నేనేమి ఇదేమి లేదు. లేదా నేనైతే నిన్నే అనుకుంటున్నాను నేను శ్రీ అని అన్నాడు. సరే ఓకే నీ ఇష్టం అది, నేనంటే రెడీ, ఐఎమ్ రెడీ, నేను చేస్తాను, నేను వేరే సినిమాలోనే ఆఫ్ చేసుకుంటాను నేను, నీకు ఎన్ని రోజులు కావాలో చెప్పు. అప్పుడు ఫుల్ బిజీ, ఫుల్ హెవీ షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఎన్ని రోజులు కావాలో చెప్పంటే, బట్ ఈ సినిమా చేసినప్పుడు వేరే సినిమా చేయకూడదు అన్నాడు. వేరే సినిమా చేయకూడదు, ఓకే నో ప్రాబ్లం చేయను అన్న. ఎవరు వంశీనా? వంశీ. నువ్వు వేరే సినిమా చేయకూడదు, ఇంకొకసారి ఆలోచించు వంశీ, నేను వేరే హీరోని పెడితే ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు. ఇంత ఓపెన్ నాకు ఎదుర్కొంటుండే లోపల నాకు భయం ఉంది. ఇది ఒక కమిట్ అయ్యే వరకు చిన్న టెన్షన్ కానీ ఉండేవాడు నేను, ఎందుకంటే ఏ టైంలోకి ఇచ్చేస్తారు ఒప్పుకోరు ఎట్లా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు అప్పుడు చెప్పాడు, మురళి నేను శ్రీకాంత్తో 100% ఈ సినిమా చేస్తా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు అని చెప్పాడు. డైరెక్ట్గా వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు, నేను వేరే ప్రొడ్యూసర్తో నేను పెట్టుకొని రవిని, రవితేజని, నా ప్రకాష్ రాజు ఆల్రెడీ వాళ్ళు కూడా చేస్తాను, శ్రీకాంత్, ఈ క్యారెక్టర్ శ్రీకాంతే అనుకుంటున్నాను నేను, నీకు ఇష్టం లేదు అనుకుంటే నువ్వు వెళ్ళిపో వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు. అదేంటి వంశీ ఎలా అంటావు? అవును మరి నువ్వు, నాకు శ్రీకాంత్ కావాలంటే
అలా కడుగుము సరే మీ ఇష్టం మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తాను అనేసి అంత మాట్లాడారు అలా కడుగుము సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మురళి రియాక్షన్ ఎలా ఉంది ఇంకా వాళ్ళు వన్స్ మధ్యలోనే అర్థమైపోయింది వాళ్ళకి క్యారెక్టర్ ఇది పర్ఫెక్ట్గా శ్రీకాంత్ యాప్ట్ అని చెప్పేసి డిజైన్ అలాగే చేశారు ఒకటే నేను చేయింది ఏంటంటే మా ఒక షెడ్యూల్ అవ్వగానే మళ్ళీ కమిట్ అయిపోయినా వేరే ఏంటి కమిట్ అయిపోయాడు అది ఏంటి పిల్ల ఊరు వెళ్తే అరవింద్ గారు అశ్వినిదత్ గారిది కృష్ణాడి గారిది పిల్ల ఊరు వెళ్తే కానీ నేను దాన్ని వదులుకోలేను పెద్ద బ్యానర్ మంచి సూపర్ సబ్జెక్ట్ అది ఎంటర్టైన్మెంట్ ఏమో ఇది ఏమవుతుందో తెలియదు మనకి కమిట్ అవ్వని కమిట్ అయిపోయినాను కమిట్ అవ్వగానే రే నువ్వు నాకేం ప్రామిస్ చేసావు అన్నాడు ప్రామిస్ చేశాను కానీ నా మొహటం నన్ను కొంచెం తప్పలేదు ఇంకా నువ్వేమనుకోవద్దులే అది కాదు తర్వాత ఇంకా టైం ఉందిలే కరెక్ట్గా మూడో షెడ్యూల్ నాలుగో షెడ్యూల్ ఇది స్టార్ట్ అది స్టార్ట్ రెండు కానీ సమెంట్లే చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట ఓకే సార్ అందుకనే నాకు కృష్ణవంశీ అంటే కనుక నాకు బాగా ఇష్టం అంటే ఆర్టిస్ట్ని బాగా మోల్డ్ చేస్తాడు రోషన్ ఇండస్ట్రీ ఎంట్రీ అంటే టూ ఎర్లీ అనిపించట్లేదా అంటే సబ్జెక్టు ఇప్పుడు జీకే గారు ఉన్నారు కదా జీకే వచ్చి సబ్జెక్ట్ చెప్పాడు ఫస్ట్ అసలు రుద్రమాదేవి యాక్చువల్ రుద్రమాదేవిలో చేసినప్పుడు ఒక స్మాల్ క్యారెక్టర్ రానా చిన్నప్పటి క్యారెక్టర్ అడగగానే అంతకుముందు నా సినిమా చాలా అడిగారు చిన్నప్పుడు శ్రీకాంత్గా చేయమంటే కూడా నేను ఒప్పుకోలే వద్దు టూ ఎర్లీ అయిపోద్దు అసలు ఇప్పుడు వద్దు అసలు ఎడ్యుకేషన్ అయిన తర్వాత కానీ ఇంటర్ దింపకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నాం మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే గుణశేఖర్ గారు వచ్చి క్యారెక్టర్ బాగుంటుందమ్మా చిన్నప్పుడు రానా క్యారెక్టరు చేస్తే బాగుంటుందని వేరే వాళ్ళ ద్వారా కౌరంపించి అన్న డిస్కస్ చేసినప్పుడు ఎస్ ఫస్ట్ ఆ ఏజ్లో దింపితే ఆడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి ఫిలిం అంటే ఏంటి సినిమా అంటే ఏంటి అనేది తెలుస్తుందంటే నాకు తెలుసు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అతనికి అనేది నాకు తెలిసిపోతుంది కదా అప్పుడు గుణశేఖర్ గారి డైరెక్షన్ సరే చేస్తే ఇటువంటి సినిమా చేయాలి కష్టం క్యారెక్టర్ అది ఇప్పుడు మామూలు క్యారెక్టర్ అయితే ఎవడన్నా చేసేస్తాడు అటువంటి క్యారెక్టర్ కష్టం ఫస్ట్ సినిమా అసలు ఏమి నేర్పకుండా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా ఏమి నేర్పకుండా అటువంటిది అయితే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి దింపేశాను దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ బాగా చేశాడు వాళ్ళు చెప్పడం ఫీడ్బ్యాక్ అంతా చెప్పి ఆ రష్ చూసే నిర్మలా కాన్వెంట్ నాగార్జున గారును మన జీకే రష్ చూసి సడన్గా ఒకరోజు వచ్చి ఇట్లా లేదు వాళ్ళు ఎదుగుతూ ఆ సబ్జెక్టుకి కరెక్ట్గా 10th స్టాండర్డ్ అయిన కుర్రాడు కావాలి ఆ క్యారెక్టర్కి అప్పుడు ఎదిగినప్పుడు ఇట్లా రోషన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి బాగున్నాడు కదా రోషన్ అతనైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మోస్ట్ చేయడేమో అయినా సరే ట్రై చేద్దామని చెప్పి జీకే వచ్చి నాకు కథ చెప్పడం మొత్తం కథ చెప్పి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే భయ నీతో రా ఒకసారి కథ చెప్పాలి నీకు అన్నాడు అంతే మీకు అనుకున్నా నేను అనుకున్నా నాకు అనుకున్నా నీదేం భయ నాకేం నాకు నేను అనుకున్నా హీరో ఏంటి అమ్మ ఏం 10th స్టాండర్డ్ కుర్రాడు అంటున్నాడు మొత్తం దాంట్లో వెళ్తాను లైన్ ఏ క్యారెక్టర్ చేయమో ఫాదర్ క్యారెక్టర్ అడుగుతాను కొమ్మంచి అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఓహో ఏంటి అని అంత అయిపోయిన తర్వాత ఎలా ఉంది భయ సబ్జెక్ట్ అంతా చాలా బాగుంది నాకేంటి అన్నాడు నీకేంటి అన్నాడు అదే మరి నా నీకు కాదు భయ్యా రోషన్కి ఓకే భయ్యా రోషన్కి భయ్యా అన్నాడు నాయన ఇది ఓకే అంటే ఇంక ఏం ఆలోచించలేదు నేను షాక్లో ఉన్నాను అంటే రోషన్కి అప్పుడే హీరోగా ఏంటి అది అంటే బట్ క్యారెక్టర్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి నాకు ఒక 2 డేస్ టైం పోయింది ఎందుకంటే పైన అంతా కనుక్కొని ఆడి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పి నేను వెళ్ళి చూసాయి ఇట్లా ఉంటుంది సబ్జెక్ట్ అని ఊనే ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి మొత్తం అంత రోషన్కి అంతా చెప్తే నన్ను నేను చేస్తాను అని అన్నాడు వాడికి ఇంట్రెస్ట్ సీరియస్గా ఉంటాను కదా అట్లా సరే ఓకే అనుకుని మెల్లగా ఈ మధ్య కాలంలో హీరోయిన్తో ఎక్కువగా ఉన్న రొమాంటిక్ సీన్స్ కానీ అలాంటివి చూసి ఏమైనా సరదాగా ఇంట్లో అటువంటి అసలు నాకు మొహటంగా ఉంటుంది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఇదే ఖడ్గం సినిమాలో సోనాల్ బిన్ సాంగ్ ఉంది కదా నువ్వు సాంగ్ ఉంది సాంగ్ ఉన్నప్పుడు నాకు కొంచెం మొహటం సోనాల్ తనతో కొంచెం మొహటం రిహార్సల్ చేసేటప్పుడు మీరే సోనాల్ అనుకుని మీరు నేను ఒకసారి రిహార్సల్ చేస్తానని డ్యాన్స్ మాస్టర్ ఎవరు లేడు వంశీ నువ్వురా నువ్వు ఒకసారి మన ఇద్దరు చేసిన తర్వాత చేస్తాను నేను అని అదేంటిరా తనతో చేయరా అన్న నేను చేయను నువ్వురా అని చెప్పి మేము ఇద్దరు ఇలా తిరుగుతూ ఇలా చేసేవాళ్ళం ఈడి ఏంటి నాతో చేస్తున్నారు ఈడు అమ్మాయితో చేయట్లేదు అమ్మాయి ఏమో అలా నుంచి చూసేది అనమాట చూసి రిహార్సల్ టేక్ నేను రెడీ అనేవాడు మరి అమ్మాయికి రిహార్సల్ ఎవరు చేస్తారా అనేవాడు అమ్మాయికి రిహార్సల్ ఏం చేస్తున్నా అమ్మాయి నడిచి వెళ్తామే కదా దాంట్లో ఏమన్నా పెద్ద మూమెంట్లు గీమెంట్లు మరి నాతో ఎందుకు చేసేవరా అని బట్ నేను కొంచెం ఊరినే జస్ట్ అలా చూసుకోవడానికి చేశాను అమ్మాయి కూడా చూడాలి కదా అమ్మాయి కూడా అమ్మాయి ఏం చేస్తుంది తెలియాలి కదా అట్లా చేసామని ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేశాడు ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం అమ్మ ఈ ఏంటి అమ్మాయితో చేయడానికి షయ్యి నువ్వన్నా చెప్పమ్మా కొంచెం ఫోన్ చేసి
కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్పాము మా అమ్మాయి డ్యాన్స్ గీన్స్ అని చేయమని చెప్పి తను వచ్చి తలకాయ కొట్టుకుని ఎంత ఇన్సల్ట్గా మారా ఎంత ఇన్సల్ట్ అయిపోయింది ఈ మొహాటు పడుతున్నామంట సరిగ్గా చేయండి అని ఫోన్ చేసేది. ఓకే మరి ఇంక అంతకంటే ఏమవుతుంది ఇప్పుడు మీ గురువు గారు 150th మూవీ చిరంజీవి గారు దాంట్లో ఏమైనా శ్రీకాంత్ కనిపించే ఛాన్స్ ఉంటుందా? ఏమో ప్రస్తుతానికి అంటూ క్యారెక్టర్ దాంట్లో ఏం లేవు పెద్దగా, నేను ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. ఏమన్నా సరదాగా దాంట్లో ఏమైనా కనపడతాం అటువంటి అయితే కనుక ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు. ఇంతవరకు ప్రస్తుతం మెయిన్ క్యారెక్టర్ లాగా అంటూ ఏమి లేదు. ఓకే ఏమన్నా సరదాగా అలా మేము వెళ్ళి మాదే ఉంది వెళ్ళింది సరదాగా వెనకాల నుంచి వచ్చేసిన సరదాగా అట్లా ఏ సాంగుల్లోనో అటువంటి ఏమైనా జరగవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నారు? అదే మెంటల్ ఇప్పుడు ఈ మంత్ రిలీజ్ అవుతుంది, తర్వాత రారో అని అంటే హారర్ కామెడీ అనమాట. అది విచిత్ర అంటే కొత్త కథ దొరికింది మనకి. ఏంటంటే మనుషులు చూసి దెయ్యాలు భయపడతాయి, ఎందుకు భయపడతాయి, ఎందుకు అవుట్ సైడ్ ఉంటాయి దెయ్యాలు, అంటే వాటికి భయం ఉంటాయి, మనకి ఎలా భయం ఉంటుంది వాళ్ళకి కూడా భయం ఉంటాయని ఒక సపరేట్ తీసుకుని ఆ టైప్ ఆఫ్లో వెళ్ళి ఆ ఒక హీరోయిన్ని దెయ్యాన్ని ప్రేమించడం, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ టైప్లో వెళ్తూ ఉంటుంది అనమాట కథ. కొత్తగా ఉందని చెప్పేసి ఇంకా హారర్ కామెడీ దానికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్లో వెళ్తూ ఉంటుంది సినిమాది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఆ టైప్ ఆఫ్ ఇది. అది మళ్ళీ నాటుకోడి అనేది అది కొంచెం లేట్ అయింది అది సినిమా యాక్చువల్గా. ఆ ఫిల్మ్ ఈ మూడు సినిమాలు రిలీజ్ కొన్నాయి. నాటుకోడి ఇంకా వండుతూ ఉన్నారు. కోడి అది ఏమో నాటు బాగా నాటుకోడి కదా బాగా ఉండగాలి కదా, అది వచ్చేపటికి టైం పడుతుంది. ఓకే ఇది జరుగుతుంది. ఇంకొకటి కన్నడ ఆఫర్ ఒకటి ఉంది, బట్ అది ఇంకా ఆలోచిస్తున్నాం కన్నడ ఒకటి చేయాలా వద్దా అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మహాత్మా ప్రొడ్యూసరే నాది ఇంకో ఫిల్మ్ ఉంది, అంటే బై లాంగ్వేజ్ చేద్దామని కన్నడ అండ్ తెలుగు చేద్దామని చెప్పి. ఓకే అదొకటి జరుగుతుంది. కథ సబ్జెక్ట్ గురించి వెయిటింగ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మాతో కూర్చొని ఇంతసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వారం వీకెండ్ గెస్ట్, మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.